दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणी कात्वदन्य सर्वोपकारकरणाय सदार्द्रचित्त परम पवित्रमैन కార్తీక పురాణంలో ఈరోజు మనం 4వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ కార్తీక పురాణంలో ఈ 4వ అధ్యాయానికి పేరు దీపదాన మహిమ. అంటే కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత కలిగినటువంటిది దీపం. దీపాన్ని గనక సాయంకాల సమయంలో ఈ కార్తీక మాసంలో ఎవరికైనా గనక దానం చేస్తే దాని మహిమ అంతా ఇంతా కాదండి, ఎంతో గొప్ప ఫలితాన్ని మీకు అందచేస్తుంది. కాబట్టి దీపాన్ని దానం చేయండి, తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో అది ఇచ్చేటువంటి గొప్పతనం మామూలు విషయం కాదు అని ప్రబోధించేటువంటి ఒక కథని ఈ దీపదాన మహిమలో వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడని సూతుడు శౌనకాది మహామునులకి చెప్తున్నాడు. మనం కూడా ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ దీపదాన మహిమ కథని ఈ పురాణంలో అంతర్గతంగా మనం ఈరోజు చెప్పుకుందాం. ఒక మహారాజు గారు, ఆయనకి చాలా కాలం సంతానం లేదు. సంతానం కోసం ఆ మహారాజు గారు చాలా తాపత్రయపడ్డాడు. ఎంతకాలానికి సంతానం కలగకపోయేసరికి ఈ ప్రపంచంలో సంతానం కలగకపోతే త్రహ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే తారయతి పుత్ అనేటువంటి ఒక నరకం ఉంటుందటండి. ఆ నరకం నుంచి తరింపు చేస్తట, అంటే బయటికి లాగాలి అంటే తప్పనిసరిగా పుత్రుడు అనేటువంటి వాడు, సంతానం అనేటువంటి వాడు ఉండాలి. అందుకే ప్రతివారు కూడా సంతానం కోసం తాపత్రయపడతారు. వివాహమైన తర్వాత సంతానం ఉండాలి తప్పనిసరి, ఎందుకంటే వాడు చనిపోయినా తలకొరివి పెట్టేటువంటి వాడు అక్కడ ఉండాలి. వాడి తర్వాత వంశం ఆగిపోకూడదు. ఈ రకంగా వాడికి తర్వాత తద్దినాలు పెట్టేటువంటి ఒక సంతతి ఒకటి ఉండాలి. ఈ రకంగా సంతతి అవిచ్ఛిన్నంగా కొనసాగాలి, కాబట్టి తనకి సంతానం ఉండాలని ప్రతి వాళ్ళు తాపత్రయపడతారు. ఈ మహారాజు గారు కూడా అందుకు మినహాయింపు కాదు. అందువల్ల సంతానం కోసం ఆయన చాలా బాధపడుతూ తపస్సు చేయటం మొదలుపెట్టాడట. ఇక ఇవి లాభం లేదని చెప్పి తపస్సు చేస్తుంటే ఒకసారి ఈయన అదృష్టవశాత్తు పిప్పలాదుడు అనేటువంటి ఒక మునిగారు ఈ రాజుగారి దగ్గరికి వచ్చారు. వచ్చి, "మహారాజా, ఎందుకయ్యా ఈ తపస్సు చేస్తున్నావు?" అన్నాడు. తపస్సు అంటే ఓ ఇక నిరంతరం 24 గంటలు ముక్కు మూసుకొని చేయటం కాదండి. దానికి కొన్ని గంటలు ప్రాణాయామంగా తపస్సు చేస్తుంటారు, కొన్ని గంటలు మామూలుగా లౌకిక వ్యవహారాల్లోనే ఉంటారు. కాబట్టి ఆ మిగతా సమయాల్లో ఈయన కలుసుకున్నాడు. తపస్సు చేయకుండా ఉన్నటువంటి మిగతా సమయాల్లో ఈ పిప్పలాదుడు కలిశాడు. "ఎందుకు మహారాజా తపస్సు చేస్తున్నావు?" అన్నాడు. "సంతానం లేదండి, సంతానం లేకపోతే చాలా దుర్గతులు పాలవుతాం కదా, అందువల్ల నేను చాలా బాధపడుతున్నాను, అందువల్ల సంతానం కోసం తపస్సు చేస్తున్నానంటే" పిప్పలాదుడు అన్నాడు, "ఓ మహారాజా, నువ్వు సంతానం కోసం తపస్సు చేస్తున్నావా? నీకు సంతానం కలగాలంటే తపస్సు చేయాల్సిన అవసరం ఏముందయ్యా? ఒక్కసారి నీ రాజ్యానికి నువ్వు తిరిగి వెళ్ళు. మీ ఊళ్ళో మంచి బ్రాహ్మణులు ఉన్నారు కదా, విద్వాంసులు, వాళ్ళందరినీ ఒక్కసారి పిలు. పిలిచి, 'ఈ సంతానం లేదు కదా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి?' అని ఒక్క మాట వాళ్ళని అడిగి చూడు. వాళ్ళు నీకు వెంటనే పరిష్కార మార్గం చెప్తారు. ఎందుకే ఇంతగా నీ శరీరాన్ని కృశింప చేసుకుంటూ ఈ తపస్సు చేస్తున్నావు?" అని చెప్పాడు పిప్పలాదుడు. చెప్పి ఆ మాట వెళ్ళిపోయాడు. ఆ పరిష్కారం ఏదో ఈయన చెప్పచ్చు కదండి, కానీ ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి జవాబు దొరకాలో వాడికి అప్పుడు అక్కడ అలాంటి జవాబు దొరకాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సమాధానం లభించాలి. అందువల్ల రాజుగారు వెంటనే ఈయన మీద నమ్మకం ఉంచాడు, తపస్సు మానేశాడు, రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన చెప్పినట్లుగానే తన రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్ఠులైనటువంటి పండితోత్తములైనటువంటి బ్రాహ్మణ విద్వాంసుల్ని పిలిచాడు. పిలిచి, "అయ్యా, నాకు సంతానం లేక బాధపడుతున్నాను, నేనేం చేయాలో దయచేసి మీరు నాకు తెలియచేయవలసింది. మీరు చెప్పిన పని అక్షరాక్షరము నేను పాటిస్తాను" అని ఆ రాజుగారు చెప్తే, "మహారాజా" అని అందులో ఒక బ్రాహ్మణుడు, ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడు, "మీరు కార్తీక మాసం చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా మీరు చక్కటి నిష్ఠతోటి శివారాధన చేసి ప్రతిరోజు సాయంకాల సమయంలో దీపదానం చేయండి, మీకు సంతానం కలుగుతుంది" అని ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు. వెంటనే ఆ మాటని శిరసావహిస్తూ
ఆ కార్తీక మాసం యొక్క ఆ 30 రోజులు కూడా ప్రతిరోజు కూడా చక్కటి నిష్ఠతోటి ఉపవాసం ఉంటూ నక్షత్రోదయం అయిన తర్వాతే భోజనం చేస్తూ చక్కగా ఆ మహారాజు ఆ సంధ్యాకాలంలో దీపదానం చేయటం మొదలుపెట్టాడు. ఇలా చేస్తే ఆ పిప్పలాదుడి మాట తప్పలేదు, ఈ బ్రాహ్మణోత్తముడి మాట తప్పలేదు. కార్తీక మాసం ప్రభు అయినటువంటి ఆ శివుడు ఆయన మహిమను చూపించాడు. ఈ మహారాజు యొక్క భార్య గర్భవతి అయింది. ఆ లేకలేక కలిగినటువంటి ఆ కుమారుడిని చూసి ఆ మహారాజు యొక్క ఆనందానికి అవధి లేకుండా పోయింది. అవధి అంటే హద్దు. అందువల్ల చాలా ఆనందపడిపోతూ మంచి పేరు పెట్టుకున్నాడు కొడుక్కి. సాధారణంగా పిల్లలు ఎవరైనా పుడితే ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలని తాపత్రయపడుతుంటారు కదా. కొడుక్కి ఏమని పేరు పెట్టుకున్నాడంటే ఆ మహారాజు శత్రుజిత్తు అని పేరు పెట్టుకున్నాడు. అంటే శత్రువులను జయించేటువంటి వాడు, అంటే నా కొడుకు మంచి వీరుడిగా ఉండాలి అని ఆ మహారాజు గారి యొక్క ఆశయం. అందువల్ల శత్రుజిత్తు అని పెట్టుకున్నాడు. ఈ శత్రుజిత్తుని చాలా గారాబంగా పెంచటం మొదలుపెట్టాడు. అంటే అడుగేస్తే కందిపోతుందేమో అన్నట్లుగా వాడిని ఎవ్వరూ ఒక్క మాట అనటానికి వీల్లేదు. వాడు ఆడింది ఆట, పాడింది పాట. లేకలేక కలిగితే తల్లిదండ్రులకు అలాగే ఉంటుంది కదండి. వీడు నెమ్మది నెమ్మదిగా ఒక పెంకి కింద వీడు కూడా తయారయ్యాడు. ఈ శత్రుజిత్తు కూడా మనం ఆ సుకేసి కథలో చెప్పుకున్నట్లుగానే వీడు పెంకి కింద తయారైపోయి ఇక రాను ఒక నిర్లక్ష్య ధోరణి ఈ శత్రుజిత్తుకి ఏర్పడింది. ఎవరిని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. తండ్రి గారు చెప్పారు, ఒరే కార్తీక మాసం రా, మంచి పూజలు చేసుకోరా, లేకపోతే ఇదిగో ఈ మాసం రా, మంచి పూజలు చేసుకోరా. పూజలు ఏమిటి, అక్కర్లేదు పో, ఇలా అని చెప్పి ప్రతిదాన్ని చాలా తిరస్కార భావంతో చూసేవాడు. పూజ లేదు, మంత్రం లేదు, దేవుడు లేదు, దయ్యం లేదు, ఇట్ రకంగా చాలా నిర్లక్ష్య ధోరణితో ఉండేవాడు. ఎవరిని లెక్క పెట్టేటువంటి వాడు కాదు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ మూడు ఒక చోట ఉంటే చాలా ప్రమాదము అని చెప్పి. మంచివాడి దగ్గర ఉంటే చాలా మంచిదే కానీ చెడ్డవాడి దగ్గర ఆ మూడు ఉండకూడదట. ఏమిటా మూడు అంటే అధికారము, రూపము, డబ్బు. ఈ మూడు ఒకే వ్యక్తిలో ఉన్నాయనుకోండి చెడ్డవాడిలో, వాడిని ఎవరు ఆపలేరు. ఈ శత్రుజిత్తుకి అధికారం ఉంది, రాజుగారి పుత్రుడు, మంచి అందగాడు, డబ్బు ఉంది. అందువల్ల ఇక వాడిని ఆపగలిగినటువంటి వాళ్ళు లేరు. యవ్వనం వచ్చేసింది వీడికి, మంచి యవ్వన ప్రాయంలోకి వచ్చాడు. ఇక ఎవరిని లెక్క చేయకుండా తన కంటికి ఎవరు అందంగా కనపడితే ఆ స్త్రీని బలాత్కారం చేయటం మొదలుపెట్టాడు. నెత్తి నోరు బాదుకుంటున్నారు ఊళ్ళో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. మహారాజా, ఎందుకంటే రాజుగారి బిడ్డ, ఎవరేమన్నా సరే ఎవడరా నన్ను అనేది ఇలా విచ్చలివిడిగా ఉండేటువంటి వాడు, ఎవరి మాట లెక్క చేసేటువంటి వాడు కాదు. తండ్రి గారిని చెప్పి చెప్పి చూసాడు, తండ్రి గారు చెప్పటం మానేశాడు. ఎందుకంటే ఆయన్ని కూడా జైల్లో ఎక్కడ పడేస్తాడని ఆయన భయం. ఈ రకంగా వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. నెమ్మదిగా ఇతను రాజయ్యాడు, ఇంకా విచ్చలివిడితనం పెరిగిపోయింది ఈ శత్రుజిత్తుకి. ఇలా ఉండగా ఆ శత్రుజిత్తుకి ఒకరోజు ఒక అందమైనటువంటి బ్రాహ్మణ యువతి కనిపించింది. ఆ అమ్మాయి పెళ్ళైనటువంటి అమ్మాయి. అమ్మాయి చాలా బింకంగా, చాలా మంచి వయస్సులో ఉంది. చూడటంతో ఆకర్షించేటువంటి అవయవ సౌష్ఠవం కలిగి ఉంది. ఆ అమ్మాయిని చూడటంతో వీడిలో కోరిక చెలరేగింది ఈ శత్రుజిత్తులో. మిగతా వాళ్ళని వెంటనే బలాత్కారం ఇలా లాగేసేవాడే కానీ మరి వీడి మనస్సులో ఏముందో, మరి పరమాత్మ ఏం చేయదలుచుకున్నాడో, దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణ యువతి దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నేను చాలా ఇష్టపడుతున్నాను, మన ఇద్దరం సుఖిద్దాము రా అని మామూలుగా పిలిచాడు. నెమ్మదిగా మెత్తగా పిలిచాడు. మరి కర్మకాలిందేమో ఆ అమ్మాయి కూడా, చక్కటి భర్త ఆ అమ్మాయికి కూడా, ఆ అమ్మాయి కూడా ఇతనంటే ఇష్టపడింది. ఈ శత్రుజిత్ అంటే ఇష్టపడి, అలాగే నువ్వంటే ఇష్టమే, నీతో పాటు నేను సుఖిస్తాను అని ఆ అమ్మాయి కూడా సంకేతాలు ఇచ్చింది. పాపం భర్తకి ఈ విషయం తెలిసింది, నెత్తి నోరు బాదుకున్నాడు. అరే రే రే, ఇలా చేస్తున్నారేమిటా అని చెప్పి రహస్య సంకేతాల్లో కలుసుకుంటూ చక్కగా ఈ శత్రుజిత్తు, ఆ బ్రాహ్మణ యువతి ఇద్దరూ కూడా చక్కటి సుఖభోగాలని వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు. భర్త గారి యొక్క మనస్సు కాగిపోతుంది.
సుఖభోగాలని వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు. భర్త గారి యొక్క మనస్సు కాగిపోతుంది, తట్టుకోలేకపోతున్నాడు. కట్టుకున్నటువంటి భార్య ఇంతగా బరి తెగించి ఆ రాజకుమారుడితోటి ఇలా తిరుగుతోంది ఏమిటా అని చెప్పి ఆయన తట్టుకోలేక చాలా బాధలతో ఉన్నాడు. ఎప్పుడో దీనికి పరిష్కారం చెప్పేయాలి అని అనుకున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు ఎంతకి తెగించారంటే ఆ శత్రుజిత్తు, మనకి రోజుకొక ప్రదేశంలో మనం సుఖిస్తే చాలా ఆనందంగా ఉంటుంది, ఇవాళ రాత్రికి శివాలయంలో మనం సుఖిద్దాం అవ్వ, మనం నోటితో చెప్పలేము చూడండి. వాడి మనస్సు అంత చండాలం కాబట్టి ఇవాళ మనం ఈ రాజభవనాల్లో వీటిల్లో కాదు శివాలయంలో మనం సుఖిద్దాము అని చెప్పి నువ్వు రాత్రి అయ్యేసరికి శివాలయానికి వచ్చేసి అని సంకేతం పంపించాడు ఆ బ్రాహ్మణ యువతికి. బ్రాహ్మణ యువతి కూడా సరేనని చెప్పింది. ఇది ఈ భర్త గారికి తెలిసింది. ఇవాళే వీడి జీవితానికి మనం ముగింపు పలకాలి అని అనుకున్నాడు. వాళ్ళిద్దరూ రావటానికి ముందే, ఆ సమయానికి ముందే ఈ భర్తగారు కూడా ఆ శివాలయానికి చేరుకున్నాడు. చేరుకొని ఆ శివలింగం మాటున వీళ్ళిద్దరి కంటా పడకుండా ఒక మూలగా నక్కి ఉన్నాడు. వీళ్ళిద్దరూ అనుకున్న సమయానికి వచ్చాడు ఈ శత్రుజిత్తు, ఆ బ్రాహ్మణ యువతి. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆ సుఖానికి సిద్ధపడిపోతూ ఉండగా, చీకటిగా ఉంది కదా, వెలుగుంటే బాగుంటుంది, దీపం వెలిగిద్దాము అని ఆ బ్రాహ్మణ యువతి అంటే ఈయన పంచ అంటే చూడండి అన్నది ఆవిడ. ఈయన ఏం చేశాడంటే ఆ పంచలోంచి కొంచెం తీసి ఆ ఆముదం దగ్గర ఉన్నటువంటి ఆ దీపం దగ్గర పెట్టి ఇద్దరు వెలిగించారు, దీపాన్ని వెలిగించారు. దీపం వెలిగించిన తర్వాత సరిగ్గా ఇదే సుఖానికి వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. సమయం చూసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ భర్త చూసుకొని వెంటనే కత్తి ఒకటి దగ్గర పెట్టుకొని వచ్చాడు. వాడు వెంటనే వీళ్ళిద్దరి మీదకి దూకాడు. దూకి ఇద్దరిని చెరోపోటు గబగబైకి, వాళ్ళు ఏం జరుగుతోందని ఆలోచించుకునే లోపలే ఇలా గబగబా ఇలా పొడి చేశాడు. ఇలా పొడి చేసిన వెంటనే వీడు గ్రహించేశాడు, ఈ రాజపుత్రుడు ఎంతైనా రాచబిడ్డ కదండి, క్షత్రియుడు కదండి. వాడు గ్రహించేసేసి వెంటనే ఏదైతే కత్తి పెట్టి ఇలా పొడిచాడో ఆ కత్తినే తీసుకొని ఈ బ్రాహ్మణుణ్ణి కూడా పొడి చేశాడు. అంటే శివాలయంలో కార్తీక పౌర్ణమి ఆ రోజు, ఆ రోజు ఈ ముగ్గురు శివాలయం లోపలే చనిపోయారు. బ్రాహ్మణుడు, రాజకుమారుడు శత్రుజిత్తు, ఆ బ్రాహ్మణ యువతి అంటే బ్రాహ్మణుడి యొక్క భార్య. ముగ్గురు చనిపోయిన తర్వాత శివభటులు వచ్చారట, యమభటులు వచ్చారు. శివభటులు వచ్చి ఈ బ్రాహ్మణ యువతిని, రాజకుమారుణ్ణి ఇద్దరిని చాలా పుణ్యాత్ములని చెప్పి వాళ్ళిద్దరిని కీర్తిస్తూ శివలోకానికి తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. ఈ బ్రాహ్మణుణ్ణి కొట్టుకుంటూ యమదూతలు యమలోకానికి తీసుకెళ్తున్నారు. వీడు నెత్తి నోరు బాదుకున్నాడు. ఇదేమిటండి బాబు, నేను ఎంతో సంస్కారవంతంగా భూలోకంలో బతికాను, నేను వాళ్ళిద్దరూ నా నోటితో చెప్పలేనటువంటి చండాలమైన పనులు చేశారు, శివాలయంలో అటువంటి పనులు చేశారు, వాళ్ళనేమో చక్కటి మోక్షం ఇచ్చేటువంటి శివలోకానికి పట్టుకెళ్తున్నారు చక్కటి కీర్తనలు చేస్తూ, నన్నేమో ఇలా యమలోకానికి పట్టుకెళ్తున్నారు, ఇది ఎక్కడ అన్యాయం అండి, అది ఇది ఏమన్నా బాగుందా అని పాపం. ఎందుకంటే ఇద్దరు పక్క పక్కన వీడు నీడ్చుకుంటూ తీసుకెళ్తున్నారట. సూక్ష్మ శరీరం అని ఉంటుందండి చనిపోయిన తర్వాత, సూక్ష్మ శరీరానికి అంటే దాన్ని అలా లాక్కొని తీసుకెళ్తుంటారు. వాడిని అలా లాక్కొని తీసుకెళ్తున్నారు, వాడు నెత్తినోరు ఇలా బాదుకొని వాడు ఏడుస్తూ ఉంటే అప్పుడు సుఖంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రాజకుమారుడు వీడి మీద జాలిపడ్డాడు. ఎందుకంటే పూర్వజన్మ పరిపాకం ఏదో ఉంటుంది కదండి, ఈ బ్రాహ్మణుడి మీద జాలిపడి ఏదైతే దీపాన్ని వెలిగించామో మేమిద్దరం కలిసి, ఆ దీపదానం ఫలితాన్ని ఈ బ్రాహ్మణుడికి మేము ధారపోస్తున్నాము, ఇతను కూడా మాతో పాటే శివ సాయుధ్యం పొందాలి, కాబట్టి ఇతన్ని కూడా మాతో పాటే శివలోకానికి పంపించవలసింది, ఎందుకంటే మేము ఆ దీపదాన మహిమని ఇతనికి మేము అర్పిస్తున్నాము అని వాళ్ళు అన్న వెంటనే ఇతని యమలోకం ప్రాప్తి ఇతనికి తప్పిందట. ఆ బ్రాహ్మణుణ్ణి కూడా శివలోకానికి తీసుకువెళ్ళారు. వాళ్ళు ముగ్గురు కూడా శివ సాయుధ్యాన్ని పొందారు. అంటే దీపదాన మహిమ అనేటువంటి కార్తీక పురాణంలో ఉన్నటువంటి నాలుగవ కథ ఇది. ఇది పై కథ, లోపలి అంతరార్థం మనం చూద్దాం. లోపలి అంతరార్థం చూడటానికి చాలా భయంకరంగా ఉంది, వినటానికి చదవటానికి మనకి అసహ్యం పుట్టించేటట్టుగా ఉంది. అంత చండాలం అండి, అంత చండాలం, మళ్ళీ శివాలయంలో కూడా అటువంటి పనులు చేశారు, వాళ్ళకి శివ సాయుధ్యమా, వాళ్ళకి ముక్తి లభించిందా, ఇది ఎక్కడ విడ్డూరం అండి అనంటే,
దీనికి ప్రధానమైనటువంటి కారణంగా పెద్దవాళ్ళు వ్యాసభగవానుడు ఎందుకు రాశాడు అని అంటే, దీపదానము, దీపము వెలిగిస్తే, గుళ్ళో దీపం వెలిగిస్తే, అసలు విడిగానే దీపం వెలిగిస్తే చాలా పరమ పవిత్రమైనటువంటి పుణ్యం నీకు లభిస్తుంది. ఇంట్లో కూడా చూడండి, ఏదైనా మనం ఇప్పుడు కరెంటు బల్బే కావచ్చు, ఇంట్లో మనం ఆ స్విచ్ ఇలా వేసిన వెంటనే, ఆ బల్బు అలా వెలిగిన వెంటనే చేతుల్ని ఇలా కళ్ళకి ఇలా అద్దుకుంటాం. ఎందుకంటే ఆ దీపాన్ని మనం ఒక జ్యోతి కింద మనం భావిస్తాం, ఆ జ్యోతిని ఒక పరమాత్మ కింద మనం భావిస్తాం. మనలో వెలిగేటువంటి అంతరాత్మే బయట వెలుగుతున్నటువంటి దీపం, రెండు ఒకటే. కాబట్టి దీపమే పరమాత్మ, దీపాన్ని పరమాత్మగా కొలిచేటువంటి భారతీయ సంస్కృతి మనది. అందున కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక దీపాన్ని నువ్వు వెలిగించు అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక జీవితాన్ని నువ్వు నిలబెట్టు, అంతరార్థం. మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి, దీపాన్ని వెలిగించటము అని అంటే జీవితాన్ని నిలబెట్టడం. ఎవడైతే ఒక దీపాన్ని ఇంకొకడికి ఇస్తున్నాడు అంటే వాడి జీవితాన్ని వీడు వెలిగిస్తున్నాడు. జీవితాన్ని వెలిగించడం అంటే ఏంటండి, వాడికి హృదయపూర్వకంగా వీడు సహాయం చేస్తున్నాడు. అలా ఇతరులకు ఎవరైతే సహాయం చేయగలడో వాడిని శివపరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనంతటి పరోపకార జీవి ఇంకొకరెవరు లేరు కాబట్టి. పరోపకారుల్లో ఎవరు మొట్టమొదటి వారని లెక్క పెట్టుకుంటే మొట్టమొదట వచ్చేటువంటి వాడు శివుడు. అందువల్ల ఎవరైనా ఇంకొకరికి సహాయం చేస్తున్నారు అంటే అది శివుడికి చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. ఒక దీపాన్ని మనం దానం చేస్తున్నామంటే ఇక్కడ సంకేతం అండి. అంతేగాని ఏదో ప్రమిదిలో కొంచెం నూనె పోసేసి ఆ దీపాన్ని ఇలా ఇవ్వటం అంత మాత్రం చేత పుణ్యం అంటే అది కాదంటే అర్థం. దాని లోపల అంతరార్థం అంటే వాడి జీవితాన్ని నువ్వు వెలిగించు అంటే చేతనైనంతగా నువ్వు ఇతరులకి సేవ చేయి అనేటువంటి అంత సందేశం, లోపలి సందేశం. ఒక దీపాన్ని ఇతరులకి ఇవ్వు అని కార్తీక మాసం మనకి ప్రబోధిస్తోంది. ఎంత చక్కటి సామాజిక ప్రబోధం అండి. మనం పురాణాలు అంటుంటాం, పురాణాల్లో ఇంత చక్కటి సామాజిక సందేశాన్ని పెట్టారు మన వాళ్ళు. దీపం వెలిగించు, దీపాన్ని దానం చెయ్యి, అది చాలా గొప్ప విశేష ఫలితాన్ని నీకు ఇస్తుంది. ఎందుకనంటే ఆశ్వీజ బహుళ అమావాస్య, దీపావళి రోజున దీపం, కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి దేవాలయంలో నందాదీపం అంటారు, అఖండ దీపం. అఖండ దీపాన్ని నిరంతరం వెలిగించాలి అంటారు. ఆ దీపానికి మన ఇంట్లో ఉన్నటువంటి నూనె, ఏదో ఒక నూనె, ఆ నూనె అక్కడ అలా పోస్తూ ఉండి ఆ దీపాన్ని ఆరిపోనీయకుండా చూడాలి. ఆ గుళ్ళల్లో ఈ 30 రోజులు అలా వెలిగించేటట్టు చూడాలి. ఎందుకంటే అక్కడ దీపావళి, ఇక్కడ కూడా దీపం. ఆ గుళ్ళల్లో ఈ 30 రోజులు అలా వెలిగించేటట్టు చూడాలి. ఎందుకంటే అక్కడ దీపావళి, ఇక్కడ కూడా దీపం. ఆ రెండింటికంటే చూడండి, సుందరకాండ, కిష్కింధకాండ. కిష్కింధకాండలో చిట్ట చివరి శ్లోకం ఏంటంటే, వాల్మీకి రామాయణంలో హనుమంతుడు మనస్సుతోటి లంకకి వెళ్ళిపోయాడు. చిట్ట చివరి శ్లోకం అండి కిష్కింధకాండలో, మనస్సుతోటి లంకకి వెళ్ళిపోయాడని చెప్తుంది. మనసా జగామా, సుందరకాండ ప్రారంభం, లంకకి ప్రారంభం. అంటే చూడండి, ఒక కాండ యొక్క చిట్ట చివర రాబోయే కాండ యొక్క బీజం నిక్షిప్తమై ఉంటుంది. ఆ రకంగానే దీపావళి అమావాస్య రోజునే, అది పితృ ప్రేత అమావాస్య అంటారు, దీపావళి అమావాస్య. ఆ దీపావళి అంటే పితృదేవతలకి దీపాలు చూపించాలట. ఇప్పుడంటే ప్రమిదలు ఏదో వెలిగిస్తున్నాం, ఆ ప్రమిదల యొక్క మార్గంలో ఆ పితృదేవతలు చీకటిగా ఉంటుందిటండి. ఆ మార్గంలో మన చనిపోయినటువంటి పితృదేవతలు, తాతలు, ముత్తాతలు, నాయనమ్మలు, ఇలా ఎవరైతే బంధువులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం దీపాలు వెలిగిస్తే ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తారట, లేకపోతే వాళ్ళ కళ్ళు కనపడవు. అందుకే ప్రేత అమావాస్య అంటారు. అంటే అక్కడ అర్థం ఏంటి, దీపాలు వెలిగించు, ప్రమిదను వెలిగించు, దీపం వెలిగించు కార్తీక మాసం. చూడండి, అంటే కిష్కింధకాండలో చిట్ట చివరి పాదం సుందరకాండలో మొదటి పాదంలోకి ఎలాగ బీజంగా వస్తుందో, ఇక్కడ కూడా దీపావళి కార్తీక మాసానికి ఆ రకంగా అనుబంధంగా ఉంది. కాబట్టి మొత్తానికి మనం
తెలుసుకోవాల్సింది ఏంటంటే దీపం వెలగాలి. ఒక దీపం ఇంకొక దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. నేటి సమాజంలో ఉన్నటువంటి మనం కార్తీక పురాణం కదండి, ఎప్పటిదో కదండి, కాదు ఎప్పుడూ కూడా దాన్ని, అందుకే మన ధర్మాన్ని హిందూ మతం అనవండి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మము అంటాం. ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు మాది ఫలానా మతం, మాది ఫలానా మతం అంటారు, మన వాళ్ళు హిందూ మతం కాదండి, మంది మంది సనాతన ధర్మము మన పేరు. సనాతన ధర్మము అంటే ఏంటండి, అనాదిగా వస్తున్నటువంటి ధర్మం అంతే. ఇది ఇప్పటిది కాదు, ఎన్నో వేల యుగాల నుంచి వస్తున్నటువంటి ధర్మం. ఎన్నో వేల యుగాల నుంచి ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయపడు, నువ్వు ఒక్కడివే సంతోషంగా ఉండటం కాదు, ఇంకొక మనిషికి సహాయం పడు, ఇంకొకటి జీకటి జీవితంలో ఒక వెలుగుని నింపు, ఒక దీపం వెలిగించు. ఎంత చక్కటి సందేశం అండి. దాన్ని మన వాళ్ళు సంకేతాత్మకంగా సాంకేతికంగా ఒక పరమ పవిత్రమైన వాతావరణంలో చూస్తే ఈ జనాలకి బాగా ఎక్కుతుంది అని చెప్పి శివాత్మకంగా చెప్పారు ఈ కార్తీక పురాణంలో. అందువల్ల ఇటు కార్తీక పురాణంగా చదువుకుంటే ఫలితంగా వస్తుంది, జీవితంలో కూడా దాన్ని అన్వయింప చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ 30 రోజుల్లోనూ ఆ శత్రుజిత్తు అనేటువంటి యువరాజుని ఆ రాజుగారు పొందారు. ఇప్పటికీ కూడా శివుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఫలితాన్ని పొందుతున్నారు, శివారాధన చేసినటువంటి వాళ్ళు ఫలితాన్ని పొందుతున్నారు. ఆ ఫలితము వస్తుంది జీవితంలో నువ్వు నడవలసినటువంటి నడవడిని కూడా ఈ కార్తీక పురాణం ఈ దీపదాన మహిమతోటి నీకు చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే దీపం వెలిగిస్తే సరిపోతుంది కదండి, దానం చేయాల్సిన పని ఏంటి? కార్తీక మాసంలో దీపాలు వెలిగించమన్నారు, నందాదీపం అన్నారు, పోని అఖండ దీపం అన్నారు, మా ఇళ్లలో దీపం అన్నారు, అది వెలిగిస్తాం. దీపాన్ని దానం ఎందుకు చేయాలి? దానము అని అంటే ఇచ్చుట. ఆ ఇచ్చేదేదో ఇంకోటేదో ఇవ్వచ్చు కదా, దీపాన్నే ఎందుకు ఇవ్వాలి? దీపము అనేదానికి మనం ఇందాక చెప్పుకున్నాం వెలుగు, వెలుగుని నువ్వు దానం చెయ్యాలి. వెలుగు అంటే ఏంటండి, మనలో ఏదైతే గొప్పతనం ఉందో అది వెలుగు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనలో ఏదైతే గొప్పతనం ఉందో, మనలో చాలామందిని వాడికి పేరు వస్తుంది, మనం ఏదన్నా ఈ విషయం చెప్తే వాడు మన దగ్గర నుంచి నేర్చేసుకుని వాడు లోకంలో పేరు తెచ్చేసుకుంటాడు అని మనం గ్రహించామనుకోండి, మనం ఏం చేస్తాం? మనలో ఉండే గొప్పతనాన్ని వాడికి అందచేయకుండా మనలోనే దాచిపెట్టుకోవాలని చూస్తాం. అంటే మనలో గొప్పతనం యొక్క అంశం ఏదైతే ఉందో, అది వాడికి, మనకు వచ్చిన విద్య ఏదైతే ఉందో అది వాడికి చెప్పాలి అని అనుకోం, ఎందుకంటే వాడికి మంచి పేరు వచ్చేస్తుంది, అది మనం తట్టుకోలేం. అలా వద్దు నాయన, జీవితం అలా కాదు. నీలో ఉండే గొప్పతనము అనే వెలుగుని దానం చేయి. దానం చేయి అంటే ఇవ్వు, ఎదుటి వాళ్ళకి నువ్వు ఇస్తూ ఉండు, అప్పుడు నీలో గొప్పతనం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఆముక్త మాల్యద అనేటువంటి కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడండి, ఎవడైతే తనకు వచ్చినటువంటి విద్యని తను చనిపోయేలోపుగా ఎదుటివాడికి గనక నేర్పకుండా గనక చచ్చిపోతే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు అని. అందువల్ల మనకి వచ్చిందేదో అది ఇతరులకి చెప్తూ ఉండాలండి. చెప్తూ ఉంటే మనలో విద్య పెరుగుతూ ఉంటుంది. ప్రవాహం, జ్ఞాన ప్రవాహం, విద్యా ప్రవాహం, అది ఎప్పుడు ప్రవాహంగా ఉంటేనే ఆ నీరు తాగటానికి పనికొస్తుంది. ఒక చోట బాగా నిలవైందనుకోండి, 4-5 రోజులు అయ్యేసరికి, 10 రోజులు అయ్యేసరికి ఆ నీళ్లు, ఆ నిల్వ ఉన్నటువంటి నీళ్లు కంపు కొడతాయి. విద్య కూడా అంతేనండి. విద్య ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి, జ్ఞానం ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి, గొప్పతనం ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి, మనలో ఉండే గొప్పతనాన్ని ఇతరులకు అందచేస్తూ ఉండాలి, ఇతరులకి పంచుతూ ఉండాలి, అదే దీపదానం. వెలుగు గొప్పతనానికి ప్రతీక. అందువల్ల నువ్వు ఒక దీపాన్ని ఇవ్వటం అని అంటే ఆ దీపదానం ద్వారా నీలో ఉండే గొప్పతనాన్ని ఇతరులకి పంచు. అంత గొప్ప సందేశం అండి. అందుకే అత్యద్భుతమైనటువంటిది మన భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం అని వివేకానంద స్వామి లాంటి వారు అన్ని పుస్తకాల నిండా రాసినటువంటి సంపుటాలు చాలా ఉన్నాయండి. రామకృష్ణ మఠ్ ప్రచురణ ఎన్నో సంపుటాల్లో మన భారతీయ సంస్కృతి అంత గొప్పది గొప్పది. ఎందుకనంటే ఇదిగో అంతర్లీనంగా ప్రతిదీ కూడా విశ్వవ్యాప్తమైనటువంటి సార్వజనీనమైనటువంటి సార్వకాలికమైనటువంటి సందేశాలు మన సంస్కృతిలో, మన సంప్రదాయాల్లో ఉన్నాయన్నారు. దానికి నిదర్శనమే ఈ కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ దీపదాన మహిమ. కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక్క దీపమైనా సరే, చేతనైతే ప్రతిరోజు దీపదానం చేయండి. కనీసం ఒక్కరోజైనా దీపదానం చేసి అంతరార్థాన్ని తెలుసుకుంటూ పుణ్యవంతులు కావాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ, చంద్రాననార్థ దేహాయ
చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధ శిరసే నమః. నమస్కారం.